ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. పాడుతా తీయగా చల్లగా ఉజ్వల్ శ్రీదత్త ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో. నమస్తే సార్, ఎలా ఉన్నారు? అంటే అలా మాట్లాడడానికి ఒక్క నిమిషం, ఇది ఎవరు హెయిర్ స్టైల్ చేసింది? ఈ ఒక్క స్ట్రాండ్ కూడా ఇలా కిందకు ఉండాలా? ఎవరి గెటప్? ఏంటి కథ కమాంశం? ఏంటి అసలు ఏంటి సంగతి? ఏంటి ఏఎన్ఆర్ గారి సంగతి? ఇది ఏఎన్ఆర్ గారి గెటప్పా? ప్రేమ నగరా, ప్రేమాభిషేకమా? ప్రేమ్ నగర్. ఏం పాట? డీటెయిల్స్ వివరాలని చెప్పేసి ఒకసారి. అందరికి నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట ఎవరి కోసం, చిత్రం ప్రేమ్ నగర్, రచన ఆచార్య ఆత్రేయ గారు, సంగీతం కేవి మహాదేవన్ గారు, గానం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆల్ ద బెస్ట్. ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి, వాణ్ణి పాత్ర లేని బిచ్చగాన్ని చేసావు. ఓర్వలేని ప్రకృతి ప్రళయంగా మారని, నా దేవి లేని కోవెల తున తున కలైపోని, కూలిపోయి ధూళిలో కలసిపోని, కాలిపోయి బూడిదే మిగలని. ఎవరి కోసం, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్య నందనం? ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? నింపమన్నాను మనసు చంపుకున్నావు, మధువు తాగనన్నాను విషం తాగమన్నావు. నీకు ప్రేమంటే నిజం కాదు, నువ్వు చావంటే భయం లేదు. నీ విరహంలో బ్రతికాను, ఈ విషంతో జడ్జెస్ ఓవర్ టు యు. ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? అది ఇంకొంచెం గట్టిగా అడుగు. ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం?
కోసం. అది సంగతి. ఎవరికోసం? ఎవరికోసం? ఎవరికోసం అంటే వినిపించట్లేదురా? ఎలా ఫీల్ అవుతున్నారండి ఏఎన్ఆర్ గారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మ్యామ్. ఓకే, బాగా పాడేవునా? ఈ ప్రేమ మందిరం అంటే రెండు సార్లు మర్చిపోయావు బిగినింగ్ నుంచి చూసుకుంటే. సో నీ జీవితంలో ఏదైనా ఇట్లాంటి భగ్న అంటే భగ్నమైపోయిన హృదయం లాంటివి ఏమైనా జరిగాయా? అంత రియలిస్టిక్ గా ఎలా యాక్ట్ చేయగలిగా? జరిగింది మ్యామ్. ఎట్లా? నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు మా తాతగారు నన్ను స్వరాభిషేకానికి తీసుకెళ్లారు. అప్పుడు ఎస్పీబి గారి కాళ్ళకి దండం పెట్టుకుందామంటే సెక్యూరిటీ పర్సన్స్ నన్ను అలౌ చేయలేదు. సో దాన్ని నెక్స్ట్ డే ఏడ్చి ఏడ్చి నాకు జ్వరం వచ్చింది. మా తాతగారు నన్ను నువ్వు బాగా ప్రాక్టీస్ చేస్తే ఒకరోజు ఆయన ముందర నిన్ను పాడిస్తానని అన్నారు. సో నాకు ప్రాక్టీస్ లో కాన్సన్ట్రేషన్ కుదరట్లేదంటే మా తాతగారు నాకు ఈ లాకెట్ గిఫ్ట్ చేశారు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే నాన్న, అది ఒక ప్రొఫౌండ్ యూనో చాలా ఇంటెన్సిటీతో కూడుకున్న ఒక కంక్లూజన్ మాత్రం నువ్వే ఇవ్వగలుగుతావు. ఎనీ సిచ్యువేషన్, ఎనీ సాంగ్, గాడ్ బ్లెస్ యూ. సో నీకు అది హృదయం పగిలిపోయినంత సిచ్యువేషన్. Yes, ma'am. అలాంటి సిచ్యువేషన్స్ అసలు వస్తుంటాయి, మనుషులం కదా వస్తుంటాయి, కానీ తక్కువ రావాలి, చాలా ఎక్కువ హ్యాపీనెస్ ఇవ్వాలి దేవుడు. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. నువ్వు తర్వాత ఎస్పీబీ గారిని కలిసావా? లేదు సార్, వచ్చింది ఒకటే ఛాన్స్ కానీ కుదరలేదు కలిసేందుకు. యూ హ్యావ్ హిస్ బ్లెస్సింగ్స్, ఎస్పీబీ గారి బ్లెస్సింగ్స్ ఉంది కాబట్టి నువ్వు పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో ఉన్నావు, చాలా బాగా పాడుతున్నావు. థ్యాంక్ యూ సార్. యు ఆర్ ఎ యంగ్ సూపర్ పవర్ నువ్వు, కానీ ఐ వాంట్ టు సీ యూ యాజ్ ఐ వాంట్ యూ టు విన్ ఓవర్ యువర్ ఎమోషన్స్ అండ్ బికమ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ దుర్గాని లాగా నువ్వు పవర్ఫుల్ అయిపోవాలి. ఓకే షూర్ సార్, థ్యాంక్ యూ. కానీ చాలా బాగా పాడావు, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉజ్వల్. నమస్తే సార్. నమస్తే ఉజ్వల్. చాలా బాగా పాడావు ఉజ్వల్. థ్యాంక్ యూ సార్. ఏంటంటే మన లోతులో ఏముందో మన రాతలో అదే వస్తుంది, మన మనసులో ఏముందో మన మాటలో అదే ధ్వనిస్తుంది. నీలో నిజాయితీ ఉంది కాబట్టి నీ గాత్రంలో నీ గొంతులో ఆ నిజాయితే ధ్వనించింది పాట అంతా కూడా. పాట అంతా అద్భుతంగా పాడావు, చివర్లో అత్యద్భుతంగా దగ్గావు కూడా. థ్యాంక్ యూ సార్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.